ग्राम पंचायत गत वारं रोजुल नुंचि वस्तुन्न पेपर लो वस्तुन्न दानि गुरिंचि मेमु पै अधिकारुल दग्गरिकि वेल्लिनामु वेल्लिनाक इक्कडिकोच्चि మా సెక్రటరీ గారిని అడిగినాము ఇట్లా పేపర్లో వస్తుంది మేము అక్కడికి వెళ్ళి డిపో గారికి ఇచ్చినాం ఫస్ట్ రోజు మా వార్డ్ నెంబర్స్ ఇచ్చారు సెకండ్ రోజు నేను కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది కలెక్టర్ దగ్గర సెకండ్ రోజు మా బాడీ తీర్మానం ప్రకారం సెకండ్ రోజు సర్పంచ్ సాబ్ను అడుగుతే రాలేదు మా బాడీ తీర్మానంలో వచ్చిన 11 మందిలో 9 మంది వార్డ్ సభ్యులే అనుకో నేనే అనుకో సంతకం చేసి మీ బాడీ తీర్మానం చేస్తే అది యాక్సెప్ట్ చేస్తామని చెప్తే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు అప్పుడే మామంగట్నే డిపో గారికి ఫోన్ చేసి ఇమిడియట్లీ ఎద్లాబాద్ పోయి ఎద్లాబాద్ గ్రామ పంచాయతీలో అవకతవకల గురించి చర్చించమని డిపో కలెక్టర్ గారు డిపో గారిని పంపించారు డిపో గారు వచ్చి మీ ప్రకారం ఉంటే మీ బాడీ తీర్మానం ప్రకారం బిల్ కలెక్టర్ తీసేయవలసిన కోరితే మేము అదే మే మేడం గారిని సెక్రటరీ మేడం గారిని అడిగినాం సెక్రటరీ మేడం గారు మన ఊర్లో ఇట్లా వస్తున్నాయి అవకతవకల గురించి బుక్స్ తేవాలంటే ఇవ్వాలంటే మేము 10 బుక్కులైనా పెట్టుకోవచ్చు నేను ఎన్ని బుక్కులైనా పెట్టొచ్చు పెట్టి లెక్క చూసుకోవాలి అని మేము అన్న మేము ఐఆర్ బుక్ ఇవ్వండి మేడం అని రాత్రి అడిగినాం ఆ బుక్కుని రాత్రి రాత్రే ఇక్కడ వేసిరు మాకు అర్థమైతే లేదు రాత్రి రాత్రే మ్యానుఫ్యాక్చర్ల డేట్లు లేవు అది ఇచ్చిండ్రు మేము అడిగే వరకు ఏమైందంటే మీరు దొంగలు మీరే దొంగలని మళ్ళీ దొంగలని అనడం వల్ల నేను ఈరోజు మీడియా ముంగట కొంచెం ఆవేశంగా మాట్లాడడం జరిగింది మీరు దొంగలు ఎందుకు అంటారు మేడం దొంగలు అయితే నిరూపించండి మా పాలకారు మా ఎవరు దొంగలైనా మీరు నిరూపించండి దొంగలు దొంగతనం చేసే వాళ్ళు నిరూపిస్తే అవుతుంది ఉత్తగానే దొంగలని మీరు ఒక ఆఫీసర్ అయి ఉండి మీరే దొంగతనం చేసిరు మీరే దొంగలు మీ గ్రామ పంచాయతీలో మీ గ్రామ పాలక వర్గమే దొంగలు అని అన్నారు కాబట్టి మా వార్డు నెంబర్లా లేకుంటే మా అంచనా ప్రకారం ఇంచుమించు ఒక 10 నుంచి 15 లాక్స్ వరకు అనుకుంటున్నాము ఆ బిల్లులు మేడం ఏంటంటే ఐఆర్ బుక్ నేను అడిగినందుకు లేదన్నది నాకు తెలియదు అన్నది రజనీ కార్ దగ్గర తాళం ఉంది అన్నది ఇప్పుడు మీరు అందరూ వచ్చి మన ఎంపీటీఓ సార్ ఎంపీఓ సార్ వచ్చి అడగడం వల్ల ఇప్పుడు బుక్ తీసి చూపించింది ఏమైనా అయితే మీరే బాధ్యులైతే అని చెప్పింది ఎంపీటీఓ సార్ వస్తే బుక్ చూపించింది ఆ బుక్లో ఎట్లా ఒక బుక్ ఫ్రాడ్ అయింది అది రాత్రి డేట్లు మాత్రం లేవు నవంబర్ వరకు డేట్లు ఉన్నాయి బిల్స్ లేవు అవి పై అధికారులు వచ్చి పరిశీలన చేసుకోవాలని కోరుచున్నాము మేము దొంగలం అన్నందుకు నేను ఈరోజు సెక్రటరీ గారి మీద కొంచెము ఆవేశపూర్వకంగా మాట్లాడడం కూడా జరిగింది మేము దొంగలమైంది నిరూపించాలి మేము కాని దానికి చెయ్యని పనికి దొంగని నిరూపిస్తే మళ్ళీ ఉద్దేశపూర్వకంగా అన్నవా లేకపోతే ఏ పూర్వకంగా అన్నవో తేలాలి అది మేము దొంగలం అన్నప్పుడు మా గ్రామ పంచాయతీ దొంగలు అన్నప్పుడు మళ్ళీ నేను కూడా అలా మేము నేను ఒక తోటి పాలకవర్గంలో సభ్యున్నే ఉప సర్పంచ్నే కాబట్టి దొంగలు మీరు అంటే దొంగలు గత 10 రోజుల నుండి ఆదిలాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ జరిగిన అవకతవకల గురించి మేము ప్రజాప్రతినిధులమైన వార్డు మెంబర్లం అందరం కలిసి మా ఉప సర్పంచ్తో పాటు మేము జిల్లా అదనపు కలెక్టర్ గారికి మరియు డిపిఓ సార్ గారికి మరియు ఎంపీఓ సార్ గారికి ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులలో మేము ముఖ్యంగా పేర్కొంది ఏంటంటే మా గ్రామంలో ఎన్ని ఇండ్లు అయితే పర్మిషన్లు ఇచ్చి ఎన్ని అయితే రసీదులు ఇచ్చారో అందులో ఒక 2 బుక్ సిరీస్లే ఆన్లైన్లో కానీ గడిచిన 4 నుంచి 6 నెలల్లో ఆన్లైన్లో ఎంట్రీ లేదు అదేవిధంగా మా దగ్గర రాతపూర్వకంగా రాసే ఐఆర్ బుక్కులలో ఇట్లా ఎంట్రీ లేదు అది నిన్న మా కార్యదర్శి గారిని అడగంగానే బిల్ కలెక్టర్ పైన వచ్చిన ఆరోపణలకు అతను ఉద్యోగానికి రావట్లేదు అయినా కానీ మా కార్యదర్శి గారిని అడిగితే తాళం తెప్పించి మాకు అవి చూపించారు నిన్న చూపించిన దాంట్లో 2 బుక్కులుండే ఆ 2 బుక్కులలో ఏవైతే రసీదులు దొంగ రసీదులు అంటున్నామో ఆ రసీదులు ఎక్కడ రికార్డ్ చేసి లేకుండే ఈరోజు మళ్ళీ మండల అధికారి గారు వచ్చినప్పుడు ఆ ఐఆర్ బుక్కులు చూస్తే ఒక దాంట్లో ఇప్పుడు 3 ఐఆర్ బుక్కులు చూపించారు ఈరోజు అధికారి ముంగడ ఆ 3 ఇట్లలో ఏవైతే మేము దొంగ రిసీప్లు అంటున్నామో అవి ఎక్కియడం జరిగింది అందులో ఒకటే సిరీస్ ఎక్కించారు ఇంకో సిరీస్ ఎక్కియలేదు ఏ సిరీస్ అయితే ఎక్కించారో అది నవంబర్ నెల అని చెప్పి అక్టోబర్ నెల అని చెప్పి ఐఆర్ బుక్లో రాశారు కానీ అక్టోబర్ నవంబర్ అయిపోయి 2-3 నెలలు అవుతుంది అని పై అధికారి గారు అడగడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున మాకున్న మా దగ్గరున్న సేకరించిన రిసిప్ట్ల ప్రకారం దాదాపుగా 15 నుండి 20 లక్షల కుంభకోణం జరిగింది
ఈ కుంభకోణం ఒక అంటే మన ఆధారాలు ఉన్నాయన్నా ఆ అన్ని రిసిప్ట్లు మా దగ్గర ఉన్నాయి అందరు ఓనర్స్ గిట్లా మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నారు ఎవరికి డబ్బులు ఇచ్చిరు ఏం చేసిరు ఆ అన్ని విషయాలు చెప్తా అంటురు మేము అందరితో మాట్లాడడం జరిగింది అంటే సుమారు 15 లక్షలు జరిగిందా ఈడ ప్రధాన ఆరోపణ ఏందంటే సుమారుగా 15 నుంచి 20 లక్షలు జరిగినప్పుడు ఇంత జరుగుతున్నా మేము ఒక సాధారణ మా జనరల్ బాడీ మీటింగ్ అయినా మా సర్పంచ్ గారు దీనిపైన ఎలాంటి స్పందించకుండా పట్టి పట్టనట్టు ఉన్నాడు మా ప్రధాన ఆరోపణ ఏందంటే బిల్ కలెక్టర్ 15 ఏళ్ల నుండి ఇక్కడ పని చేస్తుండు మా సర్పంచ్ గారు కూడా ఇప్పుడు ఉన్న సర్పంచ్ గారు కూడా 15 ఏళ్ల నుండి ఒకసారి ఉప సర్పంచ్ ఒకసారి ఎంపిటిసి ఇప్పుడు సర్పంచ్ కాబట్టి ఆయన మన బిల్ కలెక్టర్ తో కలిసే ఈ కుమ్మక్కు జరిగిందని మా వార్డు సభ్యులందరం అనుకుంటున్నాం సర్పంచ్ చేస్తామందంటారు కంపౌండ్ 101% ఒక బిల్ కలెక్టర్